నిర్గమాకాండము ఇరవై ఐదో అధ్యాయము ఏహో మోషేకు ఎలాగూ సెలవిచ్చాను నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండి అని ఇస్రాయేలీలతో చెప్పుము మనపూర్వకముగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దాన్ని తీసుకొనవలెను మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణ లేవనగా బంగారు వెండి ఇత్తడి నేల దోమర రక్తవర్ణములు సన్నపునార మేక వెంట్రుకలు ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు సముద్ర వత్సల తోళ్ళు తుమ్మకర్రలు ప్రదీపమునకు తైలము అభిషేక తైలమునకును పరిమళ ద్రవ్యముల దూపమునకు సుగంధ సంభారములు లేత పచ్చలు ఏపోదుకును పతకమునకును చెక్కు రత్నములు అనునవే నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను నేను నీకు కనుపరుచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలేను వారు తుమ్మకర్రతో నొక మందసమును చేయవలెను దాని పొడుగు రెండు మూరలున్నర దాని వెడల్పు మూరెడున్నర దాని ఎత్తు మూరెడున్నర దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపలను లోపలను వెలుపలను దానికి పొదిగింపవలను బంగారు జవను చుట్టూ కట్టవలను దానికి నాలుగు బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కను రెండు ఉంగరములు ఎదుటి ప్రక్కను రెండు ఉంగరములను ఉండునట్లు దాని నాలుగు కాళ్లకు వాటిని వేయవలను తుమ్మకర్రతో మూతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయటకు ఆ ప్రక్కల మీద ఉంగరములలో ఆ మోతకర్రలను దోర్చవలను ఆ మోతకర్రలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలను వాటిని దాని వద్ద నుండి తీయకూడదు ఆ మందసములో నేను నీకిచ్చు శాసనముల నుంచవలేను మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలను దాని పొడుగు రెండు మూరలున్నర దాని వెడల్పు మూరెడున్నర మరియు రెండు బంగారు కెరూబులను చేయవలను కరుణాపీఠము యొక్క రెండు కొనలను నకిషీ పనిగా చేయవలను ఈ కొనను ఒక కెరూబును ఆ కొనను ఒక కెరూబును చేయవలను కరుణాపీఠమును దాని రెండు కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలను ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు వండొంటికి ఎదురుగా నుండవలెను ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు నుండవలెను నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసం మీద నుంచవలెను నేను నీకు ఇచ్చు శాసనములను ఆ మందసములో నుంచవలెను అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండియు శాసనములు గల మందసం మీద నుండు రెండు కెరూబుల మధ్య నుండియు నేను ఇస్రాయేలీల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పేదను మరియు నీవు తుమ్మకరతోనొక బల్ల చేయవలను దాని పొడుగు రెండు మూరలు దాని వెడల్పు ఒక మోర దాని ఎత్తు మూరెడున్నర మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారుజవును చేయింపవలను దానికి చుట్టూ బిత్తెడు బద్దె చేసి దాని బద్దెపైని చుట్టూను బంగారు జవ చేయవలను దానికి నాలుగు బంగారు ఉంగరములను చేసి దాని నాలుగు కాళ్ళకుండు నాలుగు మూలలలో ఆ ఉంగరములను తగిలింపవలను బల్ల మోయిటకు మోతకర్రలు ఉంగరములను బద్దెకు సమీపముగా నుండవలను ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగింపవలెను వాటితో బళ్ళ మోయబడును మరియు నీవు దాని పల్లెములను దుపార్తులను గిన్నెలను పానీయార్పణముకు పాత్రలను దానికి చేయవలెను మేలిమి బంగారుతో వాటిని చేయవలెను నిత్యమును నా సన్నిధిని సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలెను మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను నకిచి పనిగా ఈ దీపవృక్షమును చేయవలెను దాని ప్రాకాండమును దాని శాఖలను నకిషి పనిగా చేయవలెను దాని కలసములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలను దీపవృక్షము యొక్క ఒక ప్రక్క నుండి మూడు కొమ్మలు దీపవృక్షము యొక్క రెండవ ప్రక్క నుండి మూడు కొమ్మలు అనగా దాని ప్రక్కల నుండి ఆరు కొమ్మలు నిగడవలను ఒక కొమ్మలో మొగ్గ పువ్వుగల బాధము రూపమై మూడు కలసములు రెండవ కొమ్మలో మొగ్గ పువ్వుగల బాదము రూపమై మూడు కలసములు అట్లు దీపవృక్షము నుండి బయలుదేరు కొమ్మలలో నుండవలను మరియు దీపవృక్ష ప్రకాండములో బాదము రూపమైన నాలుగు కలసములను వాటి మొగ్గలను వాటి పువ్వులను ఉండవలను దీపవృక్ష ప్రకాండము నుండి నిగుడు ఆరు కొమ్మలకు దాని రెండేసి కొమ్మల క్రింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలను వాటి మొగ్గలు వాటి కొమ్మలు దానితో ఏకాండ మగును మేలిమి బంగారుతో చేయబడిన ఏకాండమైన నకిషి పనిగా ఉండవలను నీవు దానికి ఏడు దీపములను చేయవలెను దాని ఎదుట వెలిగించినట్లు దాని దీపములను వెలిగింపవలను దాని కత్తెర దాని కత్తెర చెప్పయు మేలిమి బంగారుతో చేయవలెను ఆ ఉపకరణములన్నీ నలుబది వీసెల మేలిమి బంగారుతో చేయవలెను కొండ మీద నీకు కనుపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడము